హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రొటీన్ లాగ్ ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న లాగ్ పెడుతున్నా. ఈరోజు టమాటా పచ్చడి పెట్టినా ఫ్రెండ్స్, టమాటా పచ్చడి చూపిస్తున్నా. ఈ బుడ్డ మంచం ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బుడ్డ మంచము మా బాబు కోసం మా పాప మొండిపడి మరీ చేయించుకున్నది వాళ్ళ డాడీ తోటి. ఇక మా ఆయన అయితే మంచం చేసిండు అప్పటికప్పుడు. బాబు కోసం కావాలంటే తీసుకుని ఆయన కూర్చోవడానికి చిన్న మంచాలు తెలంగాణలో చాలా ఇళ్ళల్లో చూసింది. మా పాప కావాలని మొండిపడి చేయించుకుంది. నేనైతే ఇక టమాటా పచ్చడి పెట్టుకుంటున్నా. 3 రోజులు ఒక్కలు అయితే నాన ఎండబెట్టుకున్నా. అవి వీడియో ఏదే వీడియోలో పెట్టిన మెంతులు ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకున్నా. వీడియో మొత్తం తీయలేదు. ఒక్కలు కోసింది వీడియో పెట్టిన, ముక్కలు ఎండబెట్టింది అది తీయలేదు. నేను ముక్కలు కోసిన తర్వాత నేను ఇక వాటిని ముట్టుకోవద్దని, తర్వాత 3-4 రోజులు ఎండినాయి, ఇక నేను వాటి దగ్గరికి వెళ్ళొద్దని మా పాప ఎండబెట్టి మా పాపని తీసి పెడుతున్నది. తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లి ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకొని ఆయిల్లో వేయించుకొని ఆయిల్ చల్లార్చుకోవాలి. తర్వాత టమాటా ఒక్కలు మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టుకొని పొడి పక్కన పెట్టుకోవాలి. చింతపండు టమాటా రసంలో వేసుకొని 3-4 రోజులు ఎండి ఎండలో పెట్టుకుంటే అట్లా అయింది. 3 రోజులు అయితే సరిపోతుంది. ఇక నాకు కుదరక 4-5 రోజులు లేట్ అయ్యింది, బాగా దగ్గరకు అయింది. తర్వాత చింతపండు కూడా మిక్సీ పట్టుకొని చింతపండు మిశ్రమంలో టమాటా ముక్కల మిశ్రమం పొడి ఆవాల మెంతుల పొడి వేసి మంచిగా కలుపుకొని తర్వాత ఉల్లిపాయలు నేనైతే ఇవి దంచుకోలేదు అట్లానే వేసుకున్నా. కారం తగినంత కారం అయితే చూసేసుకోండి. నేను ఉప్పు అయితే కిలోకు 200 గ్రాములు చొప్పున 5 కిలోలకు కిలో వేసిన. చింతపండు కూడా అలానే వేసిన, కొంచెం తగ్గించిన చింతపండు ఈ దేశవాళ్ళ టమాటాలని. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఈ చల్లార్చుకున్న ఆయిల్ వేసి కలుపుకోవాలి. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అయిందని మళ్ళీ కొంచెం వేడి చేసుకొని మళ్ళీ వేసుకున్నా. ఆయిల్ కొంచెం ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత ఇలా అంతా కలుపుకొని ఒక డబ్బాకి అయితే తీసి పెట్టుకున్నా. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకున్నా. ప్లాస్టిక్ మంచిది కాదంటారు కానీ నా దగ్గర అన్ని ప్లాస్టిక్లే ఉన్నాయి, అందుకని ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టిన. ఒక డబ్బా అయితే నైట్కి తినడానికి ఒక డబ్బాలో పెట్టిన. మా మరిది వాళ్ళ కోసమని కొంచెం తీసి వాళ్ళకి ఇచ్చి పంపిన. ఇదే నా ఐడియా ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి. టమాటా పచ్చడి అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్, టేస్ట్ కూడా మంచిగా ఉంది. టమాటా పచ్చడి డబ్బాలో పెట్టిన తర్వాత ఈ గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్, దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని కలుపు